ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకస్మాత్తుగా నీటి సంఘాలని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దానికి వాళ్ళు చెప్తున్నది రాష్ట్రంలో నీటి పారుద నీటి వినియోగదారుల సంఘాలు ప్రాజెక్టు కమిటీలను రద్దు చేస్తున్నాం కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుత కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది కమిటీల స్థానంలో ప్రత్యేక అధికారులు నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల అరవై ఆరు నీటి వినియోగదారుల సంఘాలు నలభై తొమ్మిది ప్రాజెక్టు కమిటీలు రెండు వందల నలభై నాలుగు నీటి పంపిణీ సంఘాల్లో ప్రత్యేక అధికారుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల నీటి వినియోగదారుల సంఘాలకు జలవనరుల శాఖలోని స్థానికంగా ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని నీటి పంపిణీ సంఘాలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది ప్రాజెక్టు కమిటీలకు సూపరింటెండెంట్ ఇంజనీర్లను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది వాస్తవంగా ఈ ఇవన్నీ కూడా ఏడాది పట్టినట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా నీటి సంఘాలు అధికార పార్టీల నామినేషన్ పదవులకి వన్ ఆఫ్ ద పార్ట్ ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉండేది అదే సందర్భంలో ప్రభుత్వం ఏ ఏది చెప్తే అదే కరెక్ట్ అనేటువంటి ధోరణిలోనే ఉంటాయి వాస్తవంగా నీటి సంఘాలు పెట్టినటువంటి పర్పస్ ఎప్పుడో పోయినాయి అవి రాజకీయ పునరావాస కేంద్రాల కింద మారినాయి వాటిని పెట్టినటువంటి పర్పస్ అయితే ఆ రోజులలో నీటి వినియోగం మధ్యలో వృధా కాకుండా అదే సందర్భంలో వాటికి కట్టేటువంటి సందర్భంలో దుబారా కాకుండా అంటే పది రూపాయల ఖర్చును వంద రూపాయలు చూపెట్టేటువంటి సిస్టమ్ లేకుండా చేయడానికి అయితే తర్వాత కాలంలో వాటికి హెడ్స్గా లేదా వాటిలో కమిటీల్లో వచ్చినటువంటి వాళ్ళు ఆ అధికారులు కుమ్మక్కైపోయి ఆ వచ్చే డబ్బులలో ఏది వీళ్ళు తినే సొమ్ములో వాళ్ళకి వాటా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ప్రస్తుతం ఈ అంటే ఇది ఒక కరప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కిందకి మారిపోయింది దాన్ని ప్రస్తుతానికైతే క్లోజ్ చేస్తే నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు ఒక స్థాయి కరప్షన్ ఉంటుందా లేకపోతే ఈ కరప్షన్ కూడా కంట్రోల్ చేయడానికి ఏమైనా చేస్తారని సరే రివర్స్ స్టాండరింగ్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు ఏది ఏమైనా కూడా జరిగేటువంటి జరుగుతూ ఉంటే దాన్ని ఎలాగ ముగిస్తారు ఆక అవినీతి కూడా అన్నది చూద్దాం